हाय हेलो वेलकम बैक टू मई चैनल वस्ते कुटुंबम अंदर की नमस्कार अंदर एला ने चला बहुनानी बानी सर्वदा आ भगवंत मन सारा प्रार्थिस्ना इवा वीडियो वे आदिवार अमावास्य विशेषम फलता चकूर अंटे मन इंट्लो प्रत्येक धूपा वेसकोवालन देवता विग्रहाल वेसकोनी आ तरवा इल्लंता चूपस्ते చాలా అంటే చాలా మంచిది నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది చేకూరి మన ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారన్నమాట ఈశాన్య మూలలో ఒక రాగి చెంబు పరిహారాన్ని కూడా మనం ఈ రోజు చేసుకుందాం ముందుగా రాగి చెంబులో ఎలాంటి సుగంధ ద్రవ్యాలు వేయాలి అనేది ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాము ఒక శుభ్రపరిచిన రాగి చెంబును తీసుకుందాము ఆ రాగి చెంబులో ఎక్కడ తెరప లేకుండా నీటుగా శుభ్రపరిచిందై ఉండాలి రాగి చెంబు మీద స్వస్తిక్ అనేది వేసుకోవాలి ఇక్కడ నేను గంధం తోటి స్వస్తిక్ వేస్తున్నాను స్వస్తిక్ వేసే విధానం కూడా చాలా వరకు కొందరికి తెలియకపోవచ్చు కానీ నేను గీస్తున్న విధానంగా స్వస్తిక్ వేసుకుంటే చాలా అంటే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి క్రాస్ సంఖ్యలో స్వస్తిక్ అనేది వేయకూడదు ఇలా స్వస్తిక్ అనేది ముందుగా ఏర్పర్చుకోవాలి ఇలా చేయడం వల్ల స్వస్తిక్ అనేది క్రాస్ లాగా రాకుండా నీట్ గా వస్తుంది స్వస్తిక్ అనేది శ్రీ మహాగణపతికి చిహ్నము గనక ఈ స్వస్తిక్ వేస్తున్నంత సేపు శ్రీ మహాగణపతిని తలుచుకుంటే చాలా అంటే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి ఈ విధంగా స్వస్తిక్ అనేది వేసుకుంటే చాలా అంటే చాలా మంచిది ముందు ప్లస్ ఆకారంలో వేసి ఆ తర్వాత కోణాన్ని దిద్దుతారు అలా కాకుండా ఈ పద్ధతిలో స్వస్తిక్ అనేది వేసుకుంటే చాలా అంటే చాలా మంచిది పాజిటివ్ ఎనర్జీ రావాలి అన్న విజ్ఞానాదుడి ఆశీర్వాదం మనకు సంపూర్ణంగా ఉండాలి అన్న ఇలాంటి స్వస్తిక్ అనేది మనము ముఖ్య ద్వారానికి వేసుకున్నాము అంటే విజ్ఞానాదుడి ఆశీర్వాదం సంపూర్ణంగా మనకు లభిస్తుంది ఈ విధంగా అనేది స్వస్తిక్ వేసుకున్నాం కదా ఇక సైడ్ నుంచి కూడా రెండు అడ్డుగా గీతలు గీస్తే అది విశేష శుభ ఫలితాలు కలగజేస్తుంది సాక్షాత్తు శ్రీ మహాగణపతి కొలువై ఉన్నట్లుగా భావన చేసుకొని ఈ విధంగా చేయాలి ఇలా చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఇక కుంకుమ బొట్లు పెట్టుకుందాము ఈ విధంగా స్వస్తిక్ మీద కుంకుమ బొట్ల అనేది పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని రెడీ చేసుకొని ఉంచుకోవాలి ఇలా శుభ స్వస్తిక్ వేసి ఏర్పాటు చేసుకున్న రాగి చెంబును ఇలా పీఠం మీద అమర్చుకోవాలి రాగి చెంబును శుద్ధ జలంతో నింపుకోవాలి ఇందులో సుగంధభరితమైన సుగంధ ద్రవ్యాలను కూడా వేసుకోవాలి ముందుగా కాస్తంత గంధాన్ని తీసుకొని మూడు సార్లు ఇందులో వేయాలి ఆ తర్వాత కాస్తంత పసుపును కూడా తీసుకొని ఇందులో వేయాలి ఆ తర్వాత కుంకుమను కూడా ఇందులో తీసుకొని వేయాలి అలాగే రెండు వక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి ఆ తర్వాత ఎంతో సుగంధభరితమైన వట్టివేరును కూడా ఇందులో వేసుకోవాలి వట్టివేరు చాలా అంటే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి ఇందులో వేసుకోవడం వల్ల రాగి చెంబు పరిహారం అంటేనే వట్టివేరు వేసుకోవడము అలాగే సుగంధ ద్రవ్యాలు వేసుకోవడము ఇక కాస్త అక్షింతలు కూడా ఇందులో వేసుకోవాలి మన దగ్గర ఏదైనా నాణ్యం ఉంటే ఆ నాణాన్ని రాగిదైనా ఇత్తడైనా వెండి అయినా బంగారమైనా వేసుకోవచ్చు నా దగ్గర ఇక్కడ రాగి కాయిన్ ఉంటే అది వేస్తున్నాను రాగి చెంబులో రెండు మూడు రకాల పుష్పాలతో అలంకరించుకోవాలి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి రాగి చెంబును ఈ విధంగా ఏర్పాటు చేసుకుని ఈశాన్య మూలలో అమర్చుకోవాలి రాగి చెంబులో వాటన్ని ప్రతిరోజు మనము మార్చుకుంటూ ఉండాలి అంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ శుద్ధి చేయకూడదు ముందుగా సోమవారం కానీ బుధవారం కానీ రాగి చెంబుననేది ఈ విధంగా ఏర్పాటు చేసుకొని మనము ఈశాన్య మూలలో పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిదన్నమాట ప్రతిరోజు ఇంటి యజమాని
ఆఫీస్ పని మీద బయటికి వెళ్తున్నప్పుడు ఈ రాగిచమ్మను చూసి నమస్కరించుకుని వెళ్ళాలన్నమాట. శుక్ర మంగళవారాలు తప్పించి మిగతా రోజులలో శుభ్రపరచుకొని మళ్ళీ యథావిధిగా ఇలా స్వస్తిక్ వేసుకొని రాగిచమ్మును అనేది మనము ఈశాన్య మూలలో ఏర్పరచుకుంటే చాలా అంటే చాలా మంచిది. దేవతల ఆగమనానికి లక్ష్మీ స్వరూపానికి ఘననాథుని ఆశీర్వాదానికి ఈ రాగిచెంబు పరిహారం అనేది మనం తెలుసుకున్నాం కదా. ప్రతినిత్యము ఇలా రాగిచెంబులో వాటర్ని చేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా అనేది ఈశాన్యంలో ఏర్పరచుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. ఇక రెండవ పరిహారంగా అమావాస్య రోజు ఒక ప్రత్యేక ధూపాన్ని వేసుకోవాలని చెప్పాను కదా, అది ఏంటో మరి చూసేద్దామా. ఇక్కడ నేను ఒక మట్టి ప్రమిదను తీసుకున్నాను. ధూపాన్ని అనేది మట్టి ప్రమిదలో వేసుకుంటే మంచిది. అలాగే రెండు యాలకుల్ని తీసుకున్నాను. ఒక ప్రత్యేకమైన సుగంధ ద్రవ్యాలు యూస్ చేసి మనము ఈ ధూపాన్ని అనేది వేసుకోవాలి. అలాగే ఐదు లవంగాలు అనేది ఇక్కడ నేను తీసుకున్నాను. ఈ లవంగాలను కూడా ఈ యాలకులతో పాటు ఇందులో ఉంచాను. ఇక ఆ తర్వాత కాస్తంత పచ్చకర్పూరాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. పచ్చకర్పూరాన్ని కాస్త నలిపి వేసుకుంటే ధూపం అనేది సక్రమంగా వెలుగుతుంది. ఈ విధంగా అనేది నలిపి వేసుకోవాలి. ఇంకాస్త ఎక్కువైనా పచ్చకర్పూరాన్ని వేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇక ముఖ్యంగా గుగ్గిలాన్ని తీసుకోవాలి. గుగ్గిలం అనేది ఈ విధంగా ఉంటుంది. మార్కెట్లో మనకు అవైలబుల్గా ఉంటుంది. ఏ పూజా స్టోర్లోనైనా మనకు దొరుకుతుందన్నమాట. ఇలా గుగ్గిలాన్ని కాస్త వేసుకుంటున్నాను. ఆ తర్వాత సాంబ్రాణి కూడా తీసుకుంటున్నాను. సాంబ్రాణి కూడా పూజా స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఇవన్నీ నేను లోకల్ షాప్ మార్కెట్లోనే తెచ్చానండి. ఇది కూడా కాస్త వేసుకున్నాను. ఇక ఆ తర్వాత అతి ముఖ్యమైనది ఏంటంటే తేజ్పత్తా. ఈ తేజ్పత్తా ఆకుననేది ఇందులో వేసుకోవాలి. ఈ ఆరు రకాల సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి ఇవాళ అమావాస్య రోజు మన ఇంట్లో దేవతా విగ్రహాలకు కానీ ఆ తర్వాత ఇంట్లో కానీ ధూపాన్ని వేస్తే చాలా అంటే చాలా మంచిది. ఒకవేళ దేవతా విగ్రహాలకు మీరు వేయకపోయినా ఈ విధంగా అనేది ధూపాన్ని ఇంట్లో వేస్తే పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది, నెగటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఇంట్లో చికాకులు ఉన్నా, పిల్లలు చికాకు పడుతూ, మనము చికాకు పడుతూ, ఏదన్నా కోపంగా ఉన్నా అలాంటి అన్నీ తొలగిపోతాయి. మన ఇంట్లో ఒక ప్రశాంత వాతావరణం అనేది ఏర్పడుతుందన్నమాట. అందుకు ఈ ధూపం అనేది చాలా ప్రత్యేకము అని చెప్పాను. ఈ విధంగా ధూపాన్ని వేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. ఇది ఈ విధంగా వెలిగిన తర్వాత ధూపం అనేది వస్తుంది. ఆ తర్వాత ఈ ధూపాన్ని అనేది ఇళ్ళంతా చూపిస్తే చాలా అంటే చాలా మంచిదన్నమాట. మనందరికీ ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది అని షేర్ చేశాను. మీ అందరికీ యూస్ఫుల్ అవుతే తప్పకుండా ఈ వీడియోను చూసి మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీని పారద్రోలి పాజిటివ్ ఎనర్జీని తీసుకొని ఆరోగ్యంగా ఆనందంగా హాయిగా ఉందాము. ఇక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ అందరికీ తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పనిసరిగా ఒక లైక్ ప్లేస్ చేయండి. చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో అనేది లైక్ చేయడం వల్ల నలుగురికి షేర్ చేసినట్లు ఉంటుంది. అందరికీ ఉపయోగపడితే చాలా అంటే చాలా మంచిది కదండి. మనందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను. కొత్తగా ఎవరన్నా నా ఛానల్ చూస్తుంటే వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి మంచి వీడియోస్తో మనందరికీ ఉపయోగకరమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ సులోచన. అంతవరకు సెలవు. నమస్కారం.